టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి అన్నారు బోయినపల్లి మండలంలోని తెలంగాణ రెడ్డి ఐక్యవేదిక హైదరాబాద్లో నిర్వహించే రెడ్ల రణభేరి బహిరంగ సభ గోడ పత్రికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ పది కోట్లు పది ఎకరాల భూమి అని శంకుస్థాపన చేసి అక్కడే వదిలేశారని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు నియోజకవర్గానికి ఒక్క జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలని విదేశీ విద్యా నిధిని పేద రెడ్లకు వర్తింపజేయాలని అన్నారు యాభై సంవత్సరాలు దాటిన రైతులకు ఐదు వేల పెన్షన్ ప్రతి రైతుకు ఐదు లక్షల ఆరోగ్య భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు సామ బాల్రెడ్డి నాయకులు గుడి రవీందర్ రెడ్డి బన్నెల రమణారెడ్డి గుడి శ్రీనివాస్ రెడ్డి జలపతి ఆనందరెడ్డి ఆనంద్ రెడ్డి పాసం నారాయణ రెడ్డి నిమ్మ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు అది నెరవేరలేదు అదేవిధంగా హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కోసం పది ఎకరాల భూమి పది కోట్ల నిధులను కేటాయిస్తా అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని నిర్మాణం చేపట్టలేదు దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి జనరల్ గురుకులాలు ఏర్పాటు చేయాలనే డిమాండు యాభై సంవత్సరాలు దాటిన రైతులకు ఐదు వేల పెన్ ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలనే డిమాండు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండు రైతులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా హెల్త్ కార్డు ఆరోగ్య బీమాను వర్తింప చేయాలనేది డిమాండు అదేవిధంగా పేద రెడ్లకు విదేశీ విద్యానిధిని ఉన్నత చదువులకు వెళ్ళే పేద విద్యార్థులకు కల్పించాలనే డిమాండ్లతో నిర్వహించే ఈ రెడ్ల రణబేరి కార్యక్రమాన్ని బోయినపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున రెడ్లు కదిలివచ్చి మన వాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కదిలి రావాలని పిలుపునియడం జరుగుతూ ఉంది మార్చి ఏడున జరిగే రెడ్ల రణబేరి కార్యక్రమానికి గోడపత్రిక ఆవిష్కరణకు వచ్చినటువంటి రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి గారికి మరియు బాలరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు ఈ బోయినపల్లి మండలంలో మా తడగొండ విలేజ్ ఎంచుకున్నందుకు ఈ పత్రికా ఆవిష్కరణ కొరకు మరి మరి కృతజ్ఞతలు మమ్మల్ని లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వాలు సహాయపడడానికి కొరకు పోరాటం చేయడం జరుగుతుంది ఈ పోరాటాన్ని మా వంతు సహాయంగా మా గ్రామం నుండి అందరూ సహకరించి అందరం పాల్గొంటామని మనవిస్తుంది